రోజు రోజుకి వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది ఇది వరకు వాస్తు శాస్త్రం అంటే పెద్దగా పట్టించుకుని వారు సైతం ప్రస్తుత రోజుల్లో ఇల్లు నిర్మాణం మొదలు నుండి ఇంట్లో వస్తువుల అమెరికల వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా పాటిస్తున్నారు వాస్తు శాస్త్రంలో చెప్పబడిన నియమాలు పాటించడం వల్ల మంచి జరగడంతో పాటు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు ఇకపోతే వాస్తు ప్రకారం ఇంటిలోని పూజ గది ఎల్లప్పుడూ కూడా ఈశాన్యం లేదా ఉత్తర దిశలోనే ఉండాలి ஆர் லாபம் சப்பிலும் ஆரோக்கியம் கோசம் இன்ட்ல பூசகதி சரின்ன திசில் உடட்டும் சா முக்கியம் లేకపోతే కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తప్పవు కాగా ఇంట్లో పూజ గది ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పూజ చేసే ఇంట్లో వాస్తుదోషం ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడం ప్రారంభమవుతుంది అదేవిధంగా అదే విధంగా ఇంట్లో కట్టుకున్న గుడి వాస్తుకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంటే పూజ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రతతో ఉండదు పూజ చేయడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు అలాగే ఆ ఇంటికి దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అవుతుంది మరి పూజ గది విషయంలో గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఎప్పుడూ విరిగిపోయింది విగ్రహాలను పెట్టి పూజించకూడదు ఇది అత్యంత అసహ్యకరమైనదిగా పరిగణించబడుతుంది అంతేకాదు విరిగిన విగ్రహాలను పూజిస్తే దేవతలకు కోపం వస్తుంది వాస్తు ప్రకారం పూజగది ఎప్పుడు స్టోర్ రూమ్ బెడ్రూమ్ బేస్మెంట్ లో ఉండకూడదు పూజగది ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశంలో నిర్మించాలి వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది సరైన దిశలో ఉండాలి పూజగది సరైన దిశలో లేకుంటే పూజలకు ప్రయోజనం ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు అందుకే పూజగది ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండాలి వాస్తుశాస్త్రం ప్రకారం పూజగదికి దక్షిణం లేదా పడమర దిశ అశుభంగా భావించాలి అదే సమయంలో ఇంటి గుడిలో రెండు శంఖాలను కలిపి ఉంచడం కూడా సరికాదు అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని గుడిలో ఒకటి కంటే ఎక్కువ దేవుడి చిత్రాలను ఉంచకూడదు అలాగే మూడు వినాయక విగ్రహాలు ఉండకూడదని గుర్తించుకోండి అలా ఉండటం వల్ల ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే హనుమాన్ పెద్ద విగ్రహాన్ని పూజ గదిలో ఉంచకూడదు పూజ గదిలో హనుమాన్ విగ్రహం ఎప్పుడు చిన్నదిగా ఉండాలి వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటును కూడా గుడి దగ్గర టాయిలెట్లు కట్టకండి చాలాసార్లు ఇంట్లో వంటగదిలోని పూజగదిని కూడా ఏర్పాటు చేస్తారు కానీ వాస్తు ప్రకారం వంటగదిలో కూడా ఈ పూజ గది ఉండకూడదు ఇలా చేయడంతో ధనలక్ష్మికి కోపం వస్తుంది